హరిః ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు చాలా కాంట్రవర్షియల్ అంశం గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. ఇందులో నేను ముఖ్యంగా సిరాజ్ రహమాన్ గారిని కొన్ని ప్రశ్నలు అడగబోతూ ఉన్నాను. ఆయన ఈ ప్రశ్నలకి నాకు సమాధానం చెప్పాలి. నాకే కాదు యావత్ హిందూ సమాజానికి, ఇంకా వాళ్ళ సమాజానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాశ్మీర్ ఫైల్స్కి సంబంధించిన ఆయన ఒక వీడియోలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ఆ వ్యాఖ్యలకు, నిన్న జరిగిన ఈ సంఘటనకి కొంచెం భేదం ఉందన్నమాట. ఆయన చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. కాబట్టి వాటి గురించి మేము కొన్ని ప్రశ్నలు అడగబోతూ ఉన్నాము. మీరు అన్ని గ్రంథాలు చదివేశారు, హిందూ గ్రంథాలు అన్ని, వేదాలు చదివేశారు, ఉపనిషత్తులు చదివేశారు, పురాణాలు చదివేశారు, అన్నీ చదివేశారు. మీకు రాత్రి నిద్ర లేపి అడిగినాక సరే మీరు వేదాల్లో మంత్రాలు ఒల్లివేసి దాని అర్థాలు చెప్తారు. ఇంకా మీ గ్రంథాలు, ఇంకా క్రైస్తవుల గ్రంథాలు అంటే అవి ఎప్పుడో చిన్నప్పుడే చదువుకునే మీరు పొట్టలో నుంచి బయటకు వచ్చారు. తర్వాత ఒక 10 రోజుల్లో వేదాలన్నీ చదివేశారు. అంతటి మహాజ్ఞానులు, మహానుభావులు మీరు. కాబట్టి ఇన్ని విషయాలు తెలిసినటువంటి అసలు మీరు మా భారతదేశంలో ఉండడం అనేది నిజంగా భారతదేశానికి ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతూ ఉన్నానండి. మరి ఇన్ని విషయాలు తెలుసు కదా, నేను కేవలం ఒక 3-4 ప్రశ్నలు అడుగుతాను. ఈ 3-4 ప్రశ్నలకి మీరు కనుక కరెక్ట్గా ఎటువంటి వక్రీకరణలు లేకుండా సమాధానంగానే చెబితే మిమ్మల్ని భారతరత్న అవార్డుకి నేను రికమెండ్ చేస్తానండి. మోడీ గారికి ఫోన్ చేసి మరి. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, అది నిన్నే జరిగింది. ఆ సంఘటన ఇప్పుడు నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. నుపూర్ శర్మ గారిని, ఐ సపోర్ట్ నుపూర్ శర్మ, ఆమె చెప్పి ఆమెను నేను సమర్థిస్తున్నాను, ఆమె నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఒక టైలర్, ఆయన ఒక టైలర్, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన టైలర్, ఆయన ఏదో ఒక పోస్ట్ పెట్టుకున్నారు. దానికి అతన్ని అరెస్ట్ చేసి, అతని మీద కేసులు పెట్టి, అతన్ని నానా హింస పెట్టి, టార్చర్ పెట్టి, సెల్లో వేసి అతనికి మక్కిలు ఇరగదీశారు మన శాంతి మతస్థులు. పేరులోనే శాంతి, చేతల్లో అంతా అశాంతే. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పాపం లాఠీలు విరిగేలా విరగొట్టారు. ఇంకా అతను కూడా అయ్యో ఇంక నాకెందుకు వచ్చింది, హిందూ సమాజం నన్ను సపోర్ట్ చేయడం లేదు, నేను ఉగ్ర సమాజం సపోర్ట్ చేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చి నన్ను విడిపించుకొని పోలేదు, నాకెందుకు, నేను నా టైలరింగ్ పని చేసుకుంటే చాలు కదా అని చెప్పేసి వెళ్ళిపోయి ఆయన తన టైలరింగ్ పని చేసుకుంటూ ఉన్నాడు. అలా టైలరింగ్ పని చేసుకుంటూ ఇంకా నాకెందుకని వదిలేసినటువంటి ఆ వ్యక్తిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదండి. వాళ్ళు వెళ్ళి, ఇద్దరు వెళ్ళి నా కొలతలు తీసుకో అని చెప్పి కొలతలు తీసుకుంటూ ఉంటే అతన్ని దారుణంగా అతని తల తీసేశారండి. తీసేయడమే కాదు దాన్ని వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టారు, అది వైరల్ అయింది. తర్వాత మోడీ గారికి కూడా, ఇంకా తర్వాత నువ్వే మోదీ అని చెప్పి మోదీ గారికి, అమిత్ షాకి యాజ్ యూజువల్ వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు ఇంత దారుణమైన సంఘటన జరుగుతూ ఉంటే ఈ సిరాజ్ రెహమాన్ గారు రాత్రి బిర్యానీ తిని బహుశా నిద్రపోయి ఇంకా లేయలేదనుకుంటాను. లేచుంటే ఈ న్యూస్ చూసి నాకంటే ముందే ఆయన స్పందించి, వాళ్ళు చేసేది వాళ్ళు అసలు వాళ్ళు ముస్లింలే కాదు, వాళ్ళు అసలు మా దివ్య గ్రంథం చదవనే లేదు అని ఖండించి ఉండాలి. ఇంకా పాపం నిద్ర లేచినట్లేదు, బిర్యానీ మత్తు వదిలినట్లేదు ఇంకా. అందుకని ఆయన ఏం చెప్పబోతారో నేను ముందుగానే మీకు చెప్పబోతున్నాను. ఆయన ఏం చెప్పబోతారో, ఎలా చెప్తారో ఆ విషయాన్ని గత వీడియోలో చెప్పిన ఆడియోని బట్టి మనం ఒక అంచనా వేద్దాం. అదే విధంగా చూపించినటువంటి ఒక కోణంలో కూడా వారు ఎంతో విషబీజాలతో లేనిపోయినటువంటి కట్టు కథలను అల్లి ఈ సినిమాలో ఎక్కువగా లేనిపోని కట్టుకథలను అల్లి ఇలా చూపించారని ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే పాత వీడియోలో కాశ్మీరీ హిందువులపై జరిగిన దురాగతాలన్నింటికీ ఆయన ఇదే సమాధానం చెప్పారు. అవన్నీ కట్టుకథలు, ఇలా పాలు నీళ్ళలా కలిసి ఉన్న ఈ ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రేకెత్తించడానికి మీడియా వాళ్ళు చేసే దుష్ప్రచారం అంటారు చూడండి. చూపించడం జరిగింది కాబట్టి సోదరులారా, ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా కలిసిమెలిసి ఉంటున్నటువంటి, ఎంతో అన్యోన్యంగా ఐక్యతతో ఉంటున్నటువంటి హిందూ ముస్లింల మధ్య అపోహలు చోటు చేసుకునే అవకాశాలు అది. ఇటువంటి సినిమాలు ఇప్పుడు ఆయన కనుక వీడియో చేస్తే ఏమంటాడంటే, ముందు కాశ్మీరీ ఫైల్ సినిమా బ్యాన్ చేయండి, ఈ కాశ్మీరీ ఫైల్ సినిమా మరియు నుపూర్ శర్మని అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేయండి, అలా వేయకపోవడం వల్లనే పాలు నీళ్ళలా కలిసి ఉన్న ఇరు వర్గాలు అన్నదమ్ముల్లా ఉన్నారు, వాళ్ళ మధ్య విద్వేషాలు చెలరేగుతున్నాయి
అని ఆయన ఒక మొట్టమొదటి కామెంట్ గా ఉంటుంది. ఇంకా ఏమంటారో చూద్దాం. కాబట్టి ఇలాంటి సినిమాల వల్ల మనకి ఎలాంటి ఆ తర్వాత గోద్ర అల్లల్లు జరిగాయి. భవిష్యత్తు సినిమాలు తీసుకుంటూ ఇలా ద్వారా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య విద్వేష బీజాలు అది పాలు నీళ్ళ కలిసి ఉన్నారండి. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. సరే పాలు నీళ్ళ కలిసి ఉంటే ఇప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ టైలర్ని ఎందుకండి చంపడం? అలా చంపడం వల్ల మీ వర్గానికి చెడ్డ పేరు, మరియు ప్రపంచమంతా కూడా ఇప్పుడు మీ వర్గం వాళ్ళు మంచి వాళ్ళు కాదు అన్నట్టుగా ఒక మెసేజ్ వెళ్తూ ఉంది. అది కూడా ఎందుకండి అలాంటి మెసేజ్లు మీరు పంపించడం? తప్పు కదా. ఏముంది, మీరు వాళ్ళందరికీ సర్ది చెప్పి మీరు అదే ఒక మనిషిని చంపితే అందరిని చంపినట్టు ఒక వాక్యం చెప్తారు కదా, ఆ వాక్యం గురించి ప్రచారం చేసి ప్రతిరోజు వాళ్ళు వెళ్ళేటువంటి ఆ ప్రార్థనా మందిరాల్లో ఆ ముల్లాల చేత ప్రతిరోజు ఆ వాక్యం కనుక చెప్పించి మీరు అందరినీ శాంతిగా ఉండేటట్టు తయారు చేసేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు. సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి ఒక ముస్లిం అతడు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా సృష్టికర్త అయిన దైవం హక్కులతో పాటు తోటి మానవుల హక్కులని కూడా గుర్తించేవాడే ముస్లిం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవుల ప్రాణాలని కాపాడినంతో సమానం అని ఇస్లాం అంటుంది. ఒక వ్యక్తిని హత్య చేస్తే సమస్త మానవాళిని హత్య చేసినంత సమానమని ఖురాన్ అంటుంది. కాబట్టి ముస్లింలు నిజమైనటువంటి ముస్లింలు ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి టెర్రరిజానికి ఎట్టి పరిస్థితిలో కూడా వారు సహకరించరు. నిజమైనటువంటి ముస్లింలు ప్రాణం పోస్తారే తప్ప ప్రాణం తీసేవారు ఎట్టి పరిస్థితుల్లో కారు. అది విన్నారు కదా, ఒక నిజమైన టోపీ మతానికి సంబంధించిన వ్యక్తి ఎలా ఉంటాడో ఆయన వాళ్ళ దివ్య గ్రంథాన్ని అనుసరించి చెప్పారు. ఇప్పుడు ఈయన కనుక కౌంటర్ చేస్తే మళ్ళీ ఇదే పాత అరిగిపోయిన టేప్ రికార్డునే మళ్ళీ మనకి వినిపిస్తారు. అసలు ఇలా ఈయన చెప్పేదానికి వాళ్ళ గ్రంథంలో ఉండేదానికి ఏదైనా సంబంధం ఉందా లేదా అని కూడా నేను వీడియో చివరిలో మీకు వివరిస్తాను. ఒక కొంచెం కామెడీగా ఆయన కనుక కౌంటర్ చేస్తే దీనికి ఈ సంఘటన గురించి ఆయన ఏం చెప్తారో నేను కొన్ని పాయింట్స్ రాశాను. అందులో మొట్టమొదటి ఏం చెప్తారంటే, నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీకు చూపించాను కదా, ఆ వీడియోలో ఏం చెప్పారు, ఒక మనిషిని చంపితే మానవ జాతిని మొత్తం చంపినట్టు అవుతుంది అని వాళ్ళ దివ్య గ్రంథంలో ఉంది. మరియు ఒక టోపీ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రాణం పోస్తాడే కానీ ప్రాణం తీయడు, ఈ ఒక్క స్టేట్మెంట్ని పట్టుకొని ఆయన ఏం డిక్లేర్ చేస్తారంటే, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు అసలు టోపీ మతానికి చెందిన వాళ్ళు కాదు అని మొట్టమొదటి డిక్లరేషన్ ఇస్తారు. తరువాత అది కనుక వర్కౌట్ అవ్వకపోతే అప్పుడేమంటారంటే, వాళ్ళిద్దరూ అమాయకులండి, వాళ్ళు ఏదో రోజు తమ దివ్య గ్రంథం చదువుకొని తమ మతాన్ని పాటించుకుంటూ ఉన్నారు, మరి అటువంటి అమాయకుల్ని రెచ్చగొట్టి ఇటువంటి పని చేసేలా చేసింది ఎవరు? ఆ నూపూర్ శర్మ. కాబట్టి ఈ శిక్ష నూపూర్ శర్మకి పడాలి. వాళ్ళిద్దరూ అమాయకులు, వాళ్ళని వదిలివేయండి, వాళ్ళ క్షమాభిక్ష పెట్టండి. ఈ శిక్షలన్నీ కూడా నూపూర్ శర్మకి వేస్తే కరెక్ట్గా ఉంటుంది. నూపూర్ శర్మని కనుక శిక్షిస్తే ఇక ఈ వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా శాంతంగా ఉంటారు అని ఆయన యొక్క రెండో డిమాండ్గా ఉంటుంది. తర్వాత అసలు ఈ సంఘటన జరగనే లేదు, ఇది ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ యొక్క ప్రాపగాండా, వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ మూడో పాయింట్ ఉంది నేను చెప్పేది, ఇదే వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల్లో మరియు వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ వాళ్ళు ఇదే చెప్పుకుంటారు. తరువాత ఆర్ఎస్ఎస్, ఇంకొక మాట ఏం చెప్తారంటే, ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ వర్గాలు ఉన్నాయి కదా, వీళ్ళ పని ఏమిటంటే వాళ్ళ దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ యొక్క పని ఏమిటంటే టోపీ మతం వాళ్ళని తప్పుడు వ్యక్తులుగా వాళ్ళని నరరూప రాక్షసులుగా చిత్రీకరించడం. అందుకోసం వాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు కిరాయి హంతకుల్ని పెట్టి ఇలా ఒక వాళ్ళ మతానికి చెందిన ఒక హిందువునే ఇలా చంపించి వాళ్ళ చేత ఇలా వీడియోలు తీయించి ఇదంతా చేసి ఈ అమాయకులైన ప్రాణాలు కాపాడడమే కానీ తీయడం అనే విషయం అసలు ఎరుగనటువంటి ఈ టోపీ వర్గం వాళ్ళని బ్లేమ్ చేసేదానికి ఇదంతా కూడా చేశారు అని ఇంకొక వాదన ఉంటుంది. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను ఇదంతా కట్టు కదా అని. తర్వాత మనం ముందుగానే వీడియోలో చూసినట్టు ఒక మనిషిని చంపితే మానవ జాతిని అంతా చంపినట్టు అనే వాక్యాన్ని తిప్పి తిప్పి ప్లే చేసి
మనల్ని అంతా కూడా తప్పుదోరు పట్టిస్తారు. ఇలా ఆయన యొక్క వాదన చాలా అద్భుతంగా ఉంటుంది. అది విన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆయన చెప్పింది కరెక్టే అని అనిపించేలా ఉంటుంది. అసలు వీళ్ళంతా కూడా ఒక సీక్రెట్ సొసైటీ లాంటి ఒక బ్యాచ్ అన్నమాట. వీరినే లూటియన్స్ మీడియా అంటారు. దీంట్లో ఈ లూటియన్స్ మీడియాలో మనకి మనకి ప్రింట్, ద ప్రింట్, ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇటువంటి వాళ్ళందరూ ఈ లూటియన్స్ మీడియాలో ఉన్నారు. కానీ ఈ లూటియన్స్ మీడియాకి తెలుగులో ఒక పవర్ఫుల్ యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. అందుకోసం ఈ లూటియన్స్ మీడియా మరియు మిడిల్ ఈస్ట్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా మంచి మంచి కెమెరాలు ఇచ్చి నెలకింతని జీతం ఇచ్చి ఇలా ఈ వ్యక్తి లాంటి వ్యక్తుల చేత కొంతమంది చేత యూట్యూబ్ ఛానల్స్ పెట్టించారు. అందులో ఈయన బాగా ఫేమస్ అయ్యాడు. తర్వాత ఇలా ఈయన ద్వారా ఇలా తప్పుడు విషయాలను ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ముఖ్యంగా హిందువులు వాళ్ళ చైతన్యవంతులు కాకుండా చేసేదానికి వాళ్ళకి అబద్ధాలు నూరిపోయిపోయడానికి ఇటువంటి ఛానల్స్ని డబ్బిచ్చి నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళ పని ఏమిటి అంటే, నేను ఒక చిన్న పదం వాడతాను కానీ అది కొంచెం మీకు తప్పుగా అనిపించవచ్చు కానీ నాకు అది కరెక్ట్గా అనిపించింది, పెంట కుప్పలపై సెంటు జల్లే పని అన్నమాట వీళ్ళది. ఒక పెంట కుప్ప ఉంది, ఆ పెంట కుప్ప దగ్గరికి వెళ్తే మనకి దుర్గంధం వస్తుంది, ముక్కు మూసుకుంటాం. కానీ కాబట్టి ఆ పెంట కుప్ప ఏం చేసిందంటే కొంతమందిని డబ్బులు ఇచ్చి పెట్టించుకుంది అన్నమాట. నాకు సెంటు కొట్టి అందరూ కూడా నన్ను ఇష్టపడేలాగా నన్ను గౌరవించేలా చేయండి అని. అప్పుడు వాళ్ళు డబ్బు తీసుకున్న వాళ్ళంతా కూడా మంచి ఖరీదైన పర్ఫ్యూమ్స్ తీసుకొచ్చి దానికి సెంటు కొట్టి దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి దాని యొక్క అసలైన వాసన తగలకుండా అది మంచి సుగంధం వెదజల్లేటువంటి ఒక పదార్థం అన్నట్టుగా భ్రమింపజేస్తారు. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ యొక్క సమాజం మంచిది, వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళ గ్రంథం మంచిది, వాళ్ళ మతం శాంతి మతము అని అమాయకులైన హిందువుల్ని, అజ్ఞానులైనటువంటి భారతీయుల్ని వాళ్ళు మిస్గైడ్ చేసి వాళ్ళు చైతన్యవంతులు కాకుండా చేయడమే ఈ లూటియన్స్ మీడియా యొక్క లక్ష్యం. అందులో ఎన్నో టీవీ ఛానల్స్ నిరంతరం అదే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అటువంటి ప్రయత్నాలు చేయడంలో, అటువంటి అబద్ధాలు అల్లడంలో ఆరితేరిన వ్యక్తి మన సిరాజ్ గారు. సిరాజ్ గారు, మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అద్భుతంగా ఉంది. ఇది చాలా వరకు హిందువుల్ని తప్పుదోవ పట్టించడంలో చాలా సక్సెస్ అవుతున్నారు కూడా మీరు. కాబట్టి మీకు ఇయర్లీ రేటింగ్ ఏదన్నా ఉంటే ఒక 10 మార్క్స్కి నేనైతే 11 మార్కులు వేస్తాను. మీరు చెప్పేటువంటి విషయాలు, మీరు చెప్పే విధానము అది కూడా చాలా అద్భుతంగా ఉందండి. తెలుగు కూడా ఈ మధ్య కొంచెం ఉర్దూ యాస నుంచి తెలుగు యాసలోకి వస్తూ ఉన్నారు. ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకున్నారంటే మీరు తెలుగు వాళ్ళందరినీ కూడా పూర్తిగా తప్పుదారి పట్టించడంలో సక్సెస్ అవుతారు. మనం ఇప్పుడు ఈ సిరాజ్ రెహమాన్ లాంటి గారి వ్యక్తికి సహాయం చేస్తున్న కొన్ని న్యూస్ పేపర్ల గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది పేపర్ పేరుంది, నేను చెప్పబడలేదు, మీకు తెలుస్తూ ఉంది. ఇది చాలా ప్రముఖమైన పేపరు. ఇందులో ఉన్న హెడ్లైన్స్ చూడండి, హెడ్లైన్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఎక్కడైనా సరే ఉదయపూర్లో జరిగిన ఈ దారుణమైన ఘటన గురించి ఒక్క న్యూస్ అయినా ఉందా? ఏదో ఇక్కడ చిన్న న్యూస్ ఒకటి ఇచ్చారు, భగ్గుమన్న ఉదయపూర్ అంతేగాని ఒక దర్జీని నరికేశారు. అంతేగాని ఒక దర్జీ, అతను ఒక దర్జీ అన్నమాట. అంతేగాని అతను ఒక హిందూ కాదు. అదే ఆ వర్గం మీద మన వర్గం వాళ్ళు ఏదైనా చిన్న పిన్నిస్ గుచ్చితే ఆ వర్గం వాళ్ళ మతాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళు అద్భుతమైన హెడ్లైన్స్ రాస్తారు. తరువాత ఇక్కడ తాజా వార్తలు, ఈ టాప్ హెడ్లైన్స్లో ఎక్కడా కూడా మనకి ఆ న్యూస్ అసలు కనిపించడం లేదు, కనిపించదు కూడా. చూడండి, దూసుకొచ్చిన మృత్యువు వైపాక శ్రేణుల దాష్టీకం. ఈ పేపర్ వాళ్ళు ఈ ఒక పార్టీ వాళ్ళని దుమ్మెత్తిపోయడానికే పేపర్ పెట్టినట్టుగా ఉంటుంది నాకైతే పేపర్ చదివితే. హిందువులకు జరిగే అన్యాయం వీళ్ళకి అసలు కళ్ళకే కాదు, చెవులు కళ్ళకి కనిపించదు, చెవులకి వినిపించదు. దాని మీద వాళ్ళ టీవీలో న్యూస్ ఉండదు, వాళ్ళ పేపర్లో కూడా న్యూస్ ఉండదు. మరి ఇంత హిందూ వ్యతిరేక మీడియాను మనం డబ్బులు పెట్టి కొనుక్కొని చదివి మన తల మీద మనమే మట్టి వేసుకొని మన నాశనానికి మనమే చందాలు ఇచ్చినట్టుగా ఉంది. చూసారా, వాళ్ళు రాసిన న్యూస్ కూడా మీరు పరిశీలిస్తే
జమైత్ ఉలేమా ఏ హింద్ అనేది దీన్ని తీవ్రంగా ఖండించిందంట. దీన్ని ఇలా చేయమని చెప్పింది వెనకాల నుంచి వాళ్ళే ఉంటారు. వాళ్ళు దాన్ని ఖండించి ఏమనుకుంటున్నారు అంటే, ఏమంటున్నారంటే, ఇలా చేయడం అనేది దివ్య గ్రంథంలో మా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకము అంటూ నేను ఇంతకు ముందు సిరాజ్ రెహమాన్ గారు ఏమన్నారో చూపించా కదా. ఒక వ్యక్తిని చంపితే అందరినీ మానవ జాతిని చంపినట్టు దాన్నే ఉదహరించారు. ఫైనల్గా సిరాజ్ గారు మీకు ఒక చాలా చిన్న ప్రశ్న, దీనికి మీరు ఒక నిమిషం సమాధానం చెప్పవచ్చు. నాకు మీరు చెప్పాల్సిన సమాధానం ఏమిటంటే, మీ యొక్క దివ్య గ్రంథాన్ని అనుసరించి ఇప్పుడు ఈ పని చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళి 72 మంది కన్యలతో ఆ మద్యము తాగుతూ ఇంకా రకరకాలైనటువంటి తీయని పదార్థాలు తింటూ 72 మంది కన్యలతో కలిసి ఆ జుగుప్సాకరమైన కార్యక్రమాలు చేస్తూ జీవితాంతం ఎంజాయ్ చేస్తూ అక్కడ పరలోకంలో ఉంటారా, లేదంటే వాళ్ళు నరకంలో శిక్షింపబడతారా? దానికి నాకు ఈ ఒక్క ప్రశ్నకి మీరు మీ దివ్య గ్రంథాన్ని అనుసరించి అథెంటిక్ సోర్సెస్ని కోట్ చేసి సమాధానం చెప్పాలి. ఈ సమాధానం వాళ్ళ యొక్క పేర్లను ఉద్దేశించి వాళ్ళు చేసే పనులకి ఆపాదించి మీరు చెప్పాలి. ఈ సమాధానం వాళ్ళ దాకా రీచ్ అవ్వాలి. ఈ సమాధానం మీరు చెప్పడమే కాదు, వాళ్ళు నరకానికి వెళ్తారు అనే విషయాన్ని మీరు ఇంకా మీ యొక్క ప్రార్థనా మందిరాల్లో చెప్పించండి, మరియు మీ యొక్క ఫాలోయర్స్ అందరికీ కూడా చెప్పేటువంటి దమ్ము మీకుందా, ధైర్యం ఉందా? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం ఇస్తే చాలు, నేను మీకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. హరి ఓం తత్సత్.